ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక చామంతి మొక్క అయితే చనిపోయింది, అదేంటో మీకు చూపిస్తాను. ఎందుకంటే చనిపోయే మొక్కని మనం ఎలా రిపోర్ట్ చేసుకోవాలి అంటే, డ్రైనేజ్ సిస్టమ్ అంటే అంతకుముందు బాగుంది, నేను ఊరెళ్ళి వచ్చేసరికి అవి మొక్క అనేది చనిపోయే స్థితికి వచ్చింది. అది మీకు చూపించి అది రిపోర్ట్ ఎలా చేస్తాను ఏంటనో చూడండి వీడియో స్కిప్ చేయకుండా. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆ మొక్కను చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ మొక్క ఇక్కడ ఒక మొక్క అయితే ఉండాలి. సో అదే తీసి పక్క పెట్టేశాను. ఇవన్నీ కూడా చామంతులు. సో ఆ మొక్క అయితే చూద్దాం రండి. సో ఇదండి ఈ కుండ అయితే చూడండి ఎలా ఉందో, వాడిపోయింది మొక్క. అయితే కొంచెం పచ్చగా ఉంది కానీ వాడిపోయింది మొక్క. చూడండి చాలా పచ్చగానే ఉంది కానీ చాలా డ్యామేజ్ అయిపోయింది మొక్క మొత్తం. అది ఎందుకో ఏంటో సడన్గా ఇలా చనిపోయేలోకి చాలా బాధ అనిపించింది. సో మీకు ఇలాంటివి కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే అన్ని మొక్కలు సర్వైవ్ కాలేవు, అన్ని మొక్కలు బాగా ఉండలేవు, తర్వాత అన్ని మొక్కలు బాగుంటాయి అన్నమాట. కొన్ని అన్ని మన వాటి పెరుగుదల కానీ వాటి పోషణ గురించి కానీ కొన్ని వివరాలు షేర్ చేస్తాను మీకు. సో చూడండి ఇది చాలా బాగా చూసుకున్నాను. ఇది చాలా మంచిగా పెరిగింది. చూడండి ఎంత గుబురు వచ్చిందో. మీకు అంతకుముందు వీడియోలో కూడా చూసుంటారు ఇవి, ఈ మొక్క అనేది. సో ఇప్పుడైతే దీన్ని ఈ మొక్కలను అయితే తీసి అసలుకి ఎందుకు అలా సడన్గా చనిపోయింది చూద్దాము. సో చూస్తూ ఉండండి. చూడండి ఎంత బాగా గుబురుగా వచ్చిన మొక్క ఇలా సడన్గా చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో కొంచెం ఎండిపోతుంది ఇక్కడ. ఇది యెల్లో అండ్ వైట్ అన్నమాట, వైట్ పువ్వులు వచ్చినాయి. చూడండి ఇక్కడ ఇది మొగ్గలు కూడా వచ్చినాయి కొన్నిటికి. మొగ్గలతో ఉన్నటువంటి మొక్కని ఇలా అయిపోయిందంట మొక్క. సో ఇవన్నీ మొగ్గలు చూస్తున్నారు కదా, ఇవన్నీ మొగ్గలు వచ్చినటువంటి మొక్క. ఇవన్నీ మొగ్గలు వచ్చినాయి. సో సడన్గా చనిపోయిందనమాట. అదేంటో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఈ మొక్కలని అయితే రిమూవ్ చేసుకుందాం. ఫస్ట్ ఇది మట్టిని కూడా ఇక్కడైతే వేసేసుకుందాము. ఇన్ని కూడా తీద్దాము. మొత్తం తీసేసి మొత్తం చాలా గట్టిగా ఉంది. ఈ మొక్కలు చాలా బాగా గట్టిగా వచ్చేసినాయి. ఇలా అయితే తీసేసాను. మొత్తం తీయకుండా విత్ రూట్స్లో కూడా ఉన్నాయి కదా, రూట్స్తో ఉన్నవి అలా తీయకూడదు, మొత్తం ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ రూట్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా తీసాను. ఇది కూడా ఇది మళ్ళీ రిపోర్ట్ అయితే చేస్తాను. చూడండి వీడియోని స్కిప్ చేయకుండా, ఎందుకంటే చనిపోయే మొక్కని మనం మళ్ళీ ఎలా రీగ్రోత్ స్టార్ట్ చేసుకోవాలి, రీగ్రోత్ చేసుకోవాలనేది వీడియో ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని తీసేద్దాము. చూడండి ఇక్కడ మట్టి మిశ్రమం అనేది ప్రాపర్గా లేదనమాట. సో ఇది 3 ఇయర్స్ బ్యాక్ మొక్క, మీకు ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేసి ఉంటాను చాలాసార్లు. సో ఇది ఇప్పుడు రిపోర్ట్ అయితే చేయాల్సి వచ్చింది. చూడండి ఇది. సో ఇదన్నమాట, ఈ సాయిల్ అనేది మార్చేద్దాము, ఇది బాగాలేదు. సో ఇది, సో ఈ మట్టిని అయితే మనం సపరేట్ చేసేద్దాం. ఇది అంతగా పనిచేయదు అనమాట మొక్కలకి. నేను ఫస్ట్లో ఒక 3 ఇయర్స్ బ్యాక్ పెట్టినటువంటి మట్టి. సో దీన్ని ఇందులోకి తీసేసుకొని ఈ రెడ్ సాయిల్ కూడా కలిపాను అప్పుడు. ఈ అంటే గార్డెన్ సాయిల్ అనమాట ఇది. ఇది గార్డెన్ సాయిల్ కలిపాను, ఇవి పక్కకు పెట్టేసుకున్నా. సపరేట్ చేసుకోండి. ఇట్లా గడ్డలుగా ఉంటుంది మన మొక్క చనిపోతుంది అనగా ఏంటంటే ఆ లోపల మట్టి అనేది ప్రాపర్గా లేదనమాట, లేకపోతేనే ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం సపరేట్ చేసుకుందాము. ఇది నేను తీసేసుకొని కొత్త మట్టి అయితే పెడతాను. చూడండి ఏ మట్టి అంటే చనిపోతున్న మొక్కకి ఏ మట్టి పెడితే మనకు మళ్ళీ మొక్క రీగ్రోత్ అవుతుందో మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. సో ఈ గార్డెన్ సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ రీపాట్ చేస్తున్నాం కాబట్టి. ఇది కొంచెం లూజ్ చేసుకున్నాము ఇలాగా. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఇలాగా
తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ అనేది చెప్తాను చూడండి. సాయిల్కి ఏమేమి కలపాలి, మొక్కలు ఎలా చనిపోకుండా ఉండాలంటే ఏమేమి కలపాలో చెప్తాను, చూస్తూ ఉండండి. స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మన వీడియోని. సో ఇలా కలిపేసాం కదా, దీన్ని ఇప్పుడు మనకి వీటికి ఏం చేయాలంటే ఈ మనం ఈ కంపోస్ట్గా తయారు చేసుకున్నటువంటి మట్టిని అయితే చూపిస్తున్నా. ఇది బాగా గుల్లగా ఉన్నటువంటి మట్టి చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇందులో రాళ్ళు ఏమన్నా తీసేసుకొని మట్టి మిశ్రమాన్ని కలుపుకుందాము. ఇలా గుల్లగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఇది బ్లాక్ సాయిల్ అన్నమాట. కొంచెం బ్లాక్ సాయిల్ అనేది వేసాను, ఇక చెప్పటం మర్చిపోయాను. బ్లాక్ సాయిల్ ఇది. తర్వాత దీనికి ఏం కలపాలంటే, సో దీనికి ఎప్సమ్ సాల్ట్ అన్నమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. నేను అంతకుముందు కూడా ఇలాగే కలిపి పెట్టుకున్నాను, చాలా బాగా వచ్చినాయి మొక్కలు. ఎప్సమ్ సాల్ట్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, చక్కగా మనం కొనుక్కొని మొక్కలకైతే వేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోండి, బాటిల్లో వేసుకొని ఒక ఇలా 3 స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ అనేది కలపండి. ఇలాగ చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొకటి యాడ్ చేయాలి, అది కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే మొక్క చనిపోయే స్థితికి వచ్చింది కాబట్టి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చూడండి ఎండిపోయే స్టేజ్కి వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది బూడిద అన్నమాట. ఈ బూడిద అనేది మొక్క చనిపోకుండా చేస్తుంది, మొక్క పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది అన్నమాట. ఇలా ఒక 3 స్పూన్లు నేను చేతికి వచ్చింది వేస్తున్నాను, మీరు ఒక 3 స్పూన్లు మినిమం 3 స్పూన్లు అనేది యాడ్ చేసుకోండి. సో ఇది తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇలా సో బాగా కలిపేద్దాము. సో ఇప్పుడైతే మొత్తం మిశ్రమం అయితే కలిసిపోయింది, మట్టి మిశ్రమం చక్కగా కలుపుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనం ఈ గ్రో బ్యాగ్లో అయితే నాటుతున్నాను మొక్కను. అయితే చూస్తున్నారు కదా, దీనికి హోల్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ చేసే ఉన్నాయి, పెట్టే పని లేదు. సో ఇప్పుడు ఈ మట్టి అనేది మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇలా సరిపోతుంది, మట్టి హాఫ్ వరకు పోసాను. మనం ఇంకా మొక్క పెట్టుకోవాలి, తర్వాత మట్టి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇంతవరకు ఆపేసి సో ఇప్పుడు మనం ఈ మొక్కలను అయితే చూద్దాము. చూడండి ఎలా ఉన్నాయో. సో ఇక్కడ కొంచెం లూజ్ చేద్దాం, ఎందుకంటే మరీ గట్టిగా ఉంది. ఇది కొమ్మ, మొత్తం కొమ్మలు చూసారా, ఇలాంతా కూడా రూట్ బాండ్ అయిపోయింది. ఇలా లూజ్ చేస్తే మొక్క మళ్ళీ చక్కగా వస్తుందన్నమాట, మళ్ళీ రీగ్రోత్ అయిపోతుంది. ఇలా లూజ్ చేయండి కొంచెం లైట్గా. ఇలా ఇంతవరకైతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం నాటేద్దాము. సో ఇందులో పెడుతున్నా, తర్వాత
ఇది కూడా ఇలా. సో ఇప్పుడు మట్టి అనేది కప్పాలి. సో ఇప్పుడు మట్టి అయితే నింపుదాము. కుండీ మొత్తం ఆ గ్రో బ్యాగ్ మొత్తం మట్టి అయితే కప్పేసేయాలి. మట్టి అయితే నింపేసాం కాబట్టి ఇప్పుడు మొక్కకి మనం చనిపోతున్న మొక్కకి వాటర్ అయితే ఇద్దాము. ఇప్పటి నుంచి మొక్క అనేది స్టార్ట్ అవుతుంది, రీగోతుంది, స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా ఇలా ఒక మగ్గ అనేది వాటర్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ మొక్కనైతే నేను రిపోర్ట్ చేసుకున్నాను. ఇది యెల్లో కలర్, పోయిన సంవత్సరం బాగా పూచింది. మీరు చూసారు కదా ముందు క్లిప్పింగ్లో చాలా హార్వెస్ట్ అయితే చేశాను. ఇది బ్రతుకుతుందో లేదా అనేది చూద్దాము. చూసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.